తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టుని ఆశ్రయించారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి, అలాగే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలి అని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరపాలి అంటున్నారాయన. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణకు ఆయన డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఇంకొక వైపు వైవి సుబ్బారెడ్డి కూడా పిటిషన్ వేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో విచారణ చేయాలి అంటూ ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ లేదా నిపుణులతో విచారణ చేయించాలి అని వైవి సుబ్బారెడ్డి కోరుతున్నారు. హైకోర్టులో కూడా ఇంకొక వైపు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. ఏపీ హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం 2:15 వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ విచారణకి రాబోతోంది. మొత్తం 3 పిటిషన్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 2 సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు, వాటిలో 1 బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్, మరొక వైపు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్. ది సేమ్ టైం వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని కూడా ఆశ్రయించారు విచారణ కోరుతూ. ఆ పిటిషన్ ఇవాళ మధ్యాహ్నం 2:15 విచారణకు రాబోతోంది. మై అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్లో సిద్ధంగా ఉన్నారు తాజా సమాచారంతో. హసీనా, వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పొందుపరిచిన అంశాలు ఏంటి? వైవి సుబ్బారెడ్డి అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా తీసుకుంది. అసలు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు అందరి మనోభావాలను దెబ్బతీసేలాగా ఉన్నాయి, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి ఫస్ట్ హైకోర్టులో వేసిన పిటిషన్ మనం మాట్లాడితే, విజిలెన్స్ ఏదైతే నోటీసులు వైవి సుబ్బారెడ్డికి పంపించిందో దానికి సంబంధించి హైకోర్టులో మొన్ననే ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఆ విచారణని ఆపాలని ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. అలాగే ఇంకొక మరో పిటిషన్ ఏంటంటే విచారణ జరపాలి, ఈ లడ్డు వ్యవహారంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ద్వారా ఈ విచారణ మొత్తం అంతా కూడా జరగాలి అని చెప్పి ఆయన రిటైర్డ్ జడ్జ్ పర్యవేక్షణలోనే ఈ విచారణ జరపాలని ఆయన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం విచారణకు రానుంది. మరోవైపు సుప్రీంకోర్టుకి వెళ్తామని ముందే చెప్పారు కాబట్టి ఈరోజు మనం చూసుకుంటే ఢిల్లీలో సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి ఒక పిల్లు వేశారు, అలాగే సుబ్రహ్మణ్యం కూడా మరొక పిల్లు వేయడం జరిగింది. ఇది పూర్తిగా ఇవన్నీ కూడా లడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అని చెప్పి వేయడం జరిగింది. ఒకవైపు సుబ్రహ్మణ్యం స్వామి ఏమో సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ జరగాలి అని చెప్పి చెప్పారు. లడ్డు వ్యవహారానికి సంబంధించి, ఆ ఘీలో కల్తీకి సంబంధించిన వ్యవహారం అన్నిటికీ సంబంధించి, అలాగే సుబ్బారెడ్డి కూడా సేమ్ పిల్లు వేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పి, సో ఇవన్నీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అది అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి విచారణకు వస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తారనేది చూడాలి. ఈరోజు మధ్యాహ్నం అయితే ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి కానివ్వండి, అలాగే ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని చెప్పారో వాటికి సంబంధించి, అలాగే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి సుబ్బారెడ్డి కోరుతున్న దానిపైన కూడా హైకోర్టులో ఈరోజు విచారణకు రానుంది. హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కాకపోతే వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ అంశాన్ని మాత్రం చాలా సీరియస్గానే తీసుకునింది. ఇదంతా ఒక నార్మల్, మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ అన్ని బురద చల్లే కార్యక్రమం అనేది చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీన్ని అయితే చాలా సీరియస్గా అయితే తీసుకున్నారని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ హసీనా. రైట్, ప్రస్తుతం మనం బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టులో వేసిన ఆ పిటిషన్ తాలూకు ఫోటోగ్రాఫ్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ని దాఖలు చేశారు సుబ్రహ్మణ్యం స్వామి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ని మనం చూస్తున్నాము. ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలి అన్నది ఆయన చేసిన డిమాండ్. ఆయన దీనికి సంబంధించి ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. ఇవాళ ఆయన సుప్రీంకోర్టు డైరెక్షన్ని కోరుతూ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఒక పిల్ని దాఖలు చేశాను అని కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.
Today I filed a bill seeking Supreme Court direction to investigate unsubstantiated allegation by CM CB Naidu that the Tirumala Tirupati temple prasadam were adulterated with meat of animals and other rotten items creating chaos among bhaktas antu aina ivala chesina ట్వీట్ ని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో చాలా క్లియర్ గా అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్ బై సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ ఆరోపణలపై విచారణ చేయాలి అంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించాను అంటూ ఆయన చేసిన ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాము.